వెన్నెల తీరాలు ఐదవ భాగం నాలుగవ భాగంలో మైథిలి చంద్రమౌళి ఉత్తరాల ద్వారా దగ్గరవుతారు చంద్రమౌళి మైథిలిని వైజాగ్ రమ్మని ఆహ్వానిస్తాడు సుజన కూడా మైథిలి విషయం చెప్పి స్నేహితురాలిగా పరిచయం చేస్తే సుజన కూడా ఉత్తరం రాసి ఆహ్వానిస్తుంది మైథిలి వస్తుంది ఇద్దరు అక్కా చెల్లెలలా కలిసిపోతారు సరదాగా భీమ్లి అంతా తిరిగి వస్తారు కథ కొనసాగుతుంది మైథిలీ చెప్పింది నాన్నగారు అనుకోకుండా అప్పటికప్పుడు నా పెళ్లి జరిపించేశారు అప్పుడు ఆయన ఫారెన్ వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పారట మేము నిజమని నమ్మాం కానీ వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు వస్తారు వస్తారు అని ఎదురు చూశాను ఆశతో ఇన్నాళ్ళు ఇంకా ఆయన వస్తారు అన్న ఆశ లేదు రోజులు గడిచే కొద్దీ ఆయనంటే తేలిక భావం వచ్చేసింది ఆయనకి నేను అక్కర్లేదు అనుకున్నప్పుడు నాకు ఆయన అక్కర్లేదు అనిపిస్తోంది అంది విరక్తిగా తొందరపడుతున్నావేమో అంది సుజన లేదు లేదు బాగా ఆలోచించుకునే నేను ఆ నిర్ణయానికి వచ్చేసాను ఇప్పుడు ఏం చేద్దామని ఏం చేస్తాను జీవితం అంతా ఇలాగే గడిపేస్తాను నేను ఒక సలహా ఇవ్వనా ఏమిటి నువ్వు పాత విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయి వేరే అతన్ని ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కానీ నాకు అలా ఇష్టం లేదు ఎందుకని అతనంటే నీకు ఇష్టం లేదు కదా లేదు అయినా ఇది హిందూ దేశం కదా భర్త ఉండగా మళ్ళీ పెళ్ళా అంటూ అదోలా నవ్వింది పాత సిద్ధాంతాలని పట్టుకొని కూర్చోకు నేను పట్టుకొని కూర్చోకపోయినా అవి నన్ను వదలటం లేదు కనుకనే మెడలో ఈ మంగళసూత్రం అట్టే పెట్టుకున్నాను అంతా పిచ్చి చదువుకున్న దానివి కూడా ఏమిటి నేనైతే నా వెళ్ళి వాడి ముఖాన్నే ఆ తాడు తెంపేసి వచ్చుండేదాన్ని అంది సుజన కాస్త కోపంగా మైదిలి నవ్వింది ఆమె తొందరపాటుకి సుజన నవ్వలేదు మనసులో బాధపడింది స్నేహితురాల జీవితం అలా అయిపోయిందని మైథిలి అంది పోని నాకు పిచ్చే గాని ఈ విషయం మాత్రం చంద్రమౌళి గారికి చెప్పకేం అంటూ ఆమె వద్ద నుండి మాట తీసుకుంది సుజన చెప్పనని మాట ఇచ్చింది ఆ రోజుకి అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది మర్నాడు చంద్రమౌళి సుజన మైథిలి ముగ్గురు కారులో భీమిలీకి బయలుదేరారు ముగ్గురు చాలా ఉత్సాహంగా సరదాగా బయలుదేరారు అతను డ్రైవ్ చేస్తున్నాడు వెనక సీట్లో సుజన మైథిలి కూర్చున్నారు కారు ముందుకి ఉరకలు వేస్తూ పరుగులు పెడుతోంది భీమ్లీ బీచ్ దగ్గర చిన్న బంగళా ఉంటే అక్కడ కారు ఆపి దిగి లోపలికి వెళ్లారు మైథిలికి వాళ్లతో అలా కలిసి రావటం ఒంటరితనం మాయమైనట్లయింది ఆమెకు సంతోషంగా సరదాగా అనిపించసాగింది చంద్రమౌళ చంద్రమౌళి బంగళాలో కూర్చున్నాడు మైథిలి సుజన ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని అలా బీచ్ వైపు నడవసాగారు అలా ఇద్దరు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లారు దూరంగా సర్వి తోటలు చాలా అందంగా చక్కగా ఉన్నాయి వాటి నీడలో పరుగులు పెట్టి చిన్నపిల్లల్లా గెంతసాగారు తర్వాత ఇద్దరు నీళ్ల వద్దకు వచ్చారు ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని చీర కొద్దిగా పైకి తీసుకొని కెరటాలు వస్తుంటే వెళ్ళి నిలబడ్డారు ఒక్కో కెరటం పెద్దగా ఫోర్స్గా వస్తుంటే మైదిలి పట్టుకున్న చీర కిందకు వదిలేసి భయంతో సుజన చెయ్యి కూడా వదిలేసి వెనక్కి పరిగెత్తుకెళ్ళిపోతుంటే సుజన వెళ్ళి బలవంతంగా ఆమెని లాక్కొచ్చి నిలబెట్టేది ఇద్దరు సరదాగా నవ్వుకోసాగారు ఆ కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతుంటే మైదిలికి భయంగా అనిపించేది కొద్ది మధ్యలో ఎత్తుగా రాళ్లుంటే సుజన మొండిగా ఆమె నా రాళ్ల మీదకి లాక్కు వెళ్ళింది మైదిలి వద్దని ఎంత చెప్పినా వినలేదు రాళ్ల చుట్టూ నీళ్లు కెరటం వస్తుంటే నీళ్లు నిలబడిన రాయి ఎత్తు వరకు కెరటం లేచిపడేది రాళ్ల మీద కాసేపు నిలబడి మెల్లగా దిగొచ్చేశారు చంద్రమౌళి వాళ్ళు వస్తుంటే అటు నుండి వస్తూ వాళ్ళకి ఎదురయ్యాడు ముగ్గురు వరుసగా నడవసాగారు సుజన అంది చంద్రమౌళితో ఏవండి మనం అరకు వెళ్దామా అని ఓ అన్నాడు నువ్వు వస్తావు కదా మైథిలిని అడిగింది సుజన ఎప్పుడు వెళ్తున్నారు రెండు రోజుల్లో మరి నేను రేపు వెళ్ళిపోవద్దు అంది మైథిలి అప్పుడేనా చంద్రమౌళి సుజన ఇద్దరు ఒకేసారి అన్నారు అప్పుడే అంటున్నారు భలే వాళ్ళే నేను వచ్చి అప్పుడే నాలుగు రోజులైపోయింది అంది మైదిలి నవ్వుతూ అంత దూరం నుండి వచ్చి నాలుగు రోజులైనా ఉండేది అంది సుజన అంత త్వరగా పంపించేస్తా అని అనుకుంటున్నారా మిమ్మల్ని అన్నాడు చంద్రమౌళి బాగుంది ఇంకెన్ని రోజులు ఉండమంటారు రావటం వెళ్ళటం అంతా నీ ఇష్టమేనా రావటం నీ ఇష్టమైతే ఇక్కడి నుండి పంపించటం మా ఇష్టం అంది సుజన ఇది మరీ బాగుంది అక్కడ పనులాగిపోవు అంది మైథిలి మీ పనులు ఏమైనా ఉంటే నేను చూస్తాను అన్నాడు అతను అలా అనగానే మైదిలి వెంటనే అతని ముఖంలోకి చూసింది అతను ఆమె వైపే చూడసాగాడు ఇద్దరూ క్షణంసేపు ఒకరిని ఒకరు పరీక్షగా చూసుకొని రెప్పపాటులో ఆ చూపులు విడిపోయాయి సుజన గమనించలేదు మైదిలి తెల్లగా అందంగా బొమ్మల తీర్చిదిద్దినట్టుంది అనుకున్నాడు సుజన కూడా చాలా అందమైంది అయితే మైదిలిలో ఉండే శాంతం ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది ఒకసారికి పదిసార్లు చూడాలనే అందమామిది బరువుగా నిట్టూర్చాడు తమ పెళ్ళైన తర్వాత మూడు రాత్రులు గుర్తుకొచ్చాయి ఆమె పసిపాపలా ప్రవర్తించటం తన ఆవేశపడి అంతలోనే తనని తాను నిగ్రహించుకోవటం కళ్ళ ముందు ఉన్న అందాల సుందరి తన భార్య ఆ విషయం ఎవ్వరికీ తెలీదు బాధగా అనుకున్నాడు మనసులో నువ్వు మా ఊళ్ళో ఒక్క నెలైనా ఉండాలి అంది సుజన అమ్మో నెలే అంది మైథిలి అరచేతిని గుండెలపై ఆనించుకుంటూ కళ్ళు వెడల్పు చేసింది అదోలా ముఖం పెట్టి మరేమనుకుంటున్నావు అంది ఆమె ఎంత చెప్పినా సుజనా చంద్రమౌళి ఆమె మాట పడనివ్వలేదు సరే మీ ఇష్టం అనేసి ఊరుకుంది అరకు రెండు రోజుల్లో వెళ్ళడానికి అక్కడే అనుకున్నారు ముగ్గురు కలిసి బంగాళా వైపు వెళ్ళారు టైం అవటంతో తమతో తెచ్చుకున్న టిఫిన్లు తిని కాఫీ తాగి తేలిగ్గా కూర్చునే కబుర్లు చెప్పుకున్నారు కాసేపు ముగ్గురు పేకాడారు పేక ఆడి విసిగిపోయి ఆట తీసేశారు చంద్రమౌళి ఇద్దరిని రకరకాలుగా ఫోటోలు తీశాడు మీకు ఫోటో తీయొద్దా అడిగింది సుజన నువ్వు నాకు ఫోటో తీస్తావా ఉడికించడానికి అన్నట్టుగా అడిగాడు ఏం నాకు ఫోటోలు తీయటం రాదనుకున్నారా అంది ఉడుక్కుంటూ నాకేదో భయంగా ఉంది నేను నేనులా పడతానా అని నవ్వుతూ అన్నాడు ఆ మాటలకి మైదిలి నవ్వేసింది సుజన కూడా నవ్వింది ఆ రోజంతా చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేశారు మైదిలి సుజన మూడు రోజుల వరుసగా సినిమాకు వెళ్ళారు చంద్రమౌళికి నాలుగు రోజుల వరకు తీరిక లేకపోవడంతో అరకు వెళ్ళడం నాలుగు రోజుల తర్వాత పెట్టుకున్నారు అరకు ప్రయాణానికి సిద్ధమవసాగారు చంద్రమౌళి సుజనల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది మైథిలి అంది ఆమెతో బాంబే రండి నాకు తెలిసిన షాప్ అతను మంచి డైమండ్స్ తెప్పించిస్తాడు నీకు కావలసిన బట్టలు కూడా అక్కడ తీసుకోవచ్చు అని సుజన సంబరంగా అలాగే అని ఒప్పుకుంది ఈ మాట చంద్రమౌళికి కూడా చెప్పింది అతను విని మౌనంగా ఉండిపోయాడు మైథిలి అతనికి కూడా మరీ మరీ చెప్పింది బాంబే రమ్మని ఆమె అంతగా చెప్పడంతో అతను అలాగే వస్తామని మాట ఇచ్చాడు అరకు వెళ్ళి వచ్చాక మైదిలి వారం రోజులుండి వెళ్ళిపోతాను రెండు రోజుల్లో వాళ్ళని బాంబే రమ్మని చెప్పింది వాళ్ళు ఒప్పుకున్నారు అయితే వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు బాంబే నుండి వాళ్ళ మేనేజర్ ఏదో అర్జెంట్ పని ఉంది వెంటనే బయలుదేరి రమ్మని వైరిస్తే అర్జ చాలా ముఖ్యమైన పని అవటంతో మైదిలి మర్నాడే ప్రయాణమైంది అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోతుంటే సుజనికి చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు ఇంత స్నేహంగా ఉన్నాం అని ఆమె వెళ్ళిపోతే చిన్నబోతుంది అనుకుంది మైదిలికి కూడా ఆమెను విడిచి వెళ్ళాలంటే చాలా బాధగా అనిపించసాగింది చంద్రమౌళికి అయితే చెప్పనవసరం లేదు అంతగా బాధపడిపోయాడు లోపల ఆమె వస్తే సమయం చూసుకుని విషయమంతా చెప్పేయాలనుకున్నాడు కానీ సమయం కుదరలేదు చెప్పాలనుకున్నది లేదు ఆమె వెళ్ళిపోతోంది ఎలా అనుకున్నాడు బాంబే వెళ్ళి చెప్పాలనుకుంటే అక్కడా కుదరలేదు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్దాం అనుకుంటే అది కుదరలేదు ఆ రాత్రి అంతా అతను బాధపడసాగాడు ఈ విషయమై మైథిలి వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు చంద్రబౌళి సుజన సుజన మైథిలికి మంచి ఖరీదైన పట్టుచీర జాకెట్ ఇచ్చి శివపార్వతుల బొమ్మ కూడా తను గుర్తుగా ఇచ్చి చెప్పింది శివపార్వతులు ఆది దంపతులు పార్వతి శివుడికి ప్రాణం అర్ధనారీశ్వరుడు శివుడు అలాగే నీ భర్త ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా నీ వద్దకు వచ్చి తీర్తాడు అందుకే ఈ బొమ్మ నీకు బహుమతిగా ఇస్తున్నాను అంటూ ఇచ్చింది సుందరమ్మ మైదిల్ని ఒట్టి చేతులతో పంపలేదు ఖరీదైన చీర జాకెట్ తెప్పించి సుజన చేత ఆమెకు బొట్టు పెట్టి ఇప్పించింది మైథిలి వెళ్ళిపోయింది చంద్రమౌళికి ఇల్లంతా చిన్నబోయినట్టయిపోయింది ఇంకా ఈ విషయం మైథిలికి చెప్పటం కుదరదా సుజనతో తన పెళ్లి జరిగిపోతుందా ఈ విషయం సుజనకి తర్వాత తెలిస్తే అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది ఏం చెయ్యాలి ఇప్పుడు చేయవలసిందేమిటి అతని ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు రెండు రోజులు అలా భారంగా గడిచిపోయాయి విమలన్ రమ్మని చంద్రమౌళి ఉత్తరం రాశాడు విమల ఎందుక అని వెంటనే వచ్చింది పుట్టింటికి తమ్ముడు ఉత్తరం రాసి రప్పించినట్లు తల్లికి కూడా చెప్పలేదామే విమల ఆ రాత్రి తమ్ముడి గదిలోకి వెళ్ళి ఏమిటి విషయం అని అడిగింది అతను మనసులో దాచుకునే శక్తి లేక అక్కకు విషయమంతా చెప్పేసి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో చెప్పమని బాధపడుతూ అడిగాడు తమ్ముడు అలా బాధపడి బెంగపడిపోవడం చూడలేకపోయిందామే తమ్ముడి నోటి నుండి ఆ మాటలు రాగానే ఆమె నెత్తిన బండరాయి పడినట్లయింది తమ్ముడు తమ పెళ్ళిళ్ళు చేయటం కోసం ఇదంతా చేశాడా ఆ రంగారావు గారు తమకి ఆ విధంగా సాయం చేశారా అయితే తమ్ముడు ఆయన కల్లుడా మరి సుజన ఆమెతో పెళ్ళి నిశ్చయమైపోయింది ఇప్పుడేలా ఇప్పుడేమిటి చేయటం విషయం చాలా వరకు వచ్చింది సుజనతో పెళ్లికి ముహూర్తం పెట్టేశారు విషయం దాచేసి సుజనతో పెళ్లి జరిపించేయటమా లేక న్యాయంగా ఆలోచించి ఉన్న విషయం సుజనకు చెప్పేసి మైథిలిని ఈ ఇంటికి కోడలుగా తీసుకురావటమా ఇప్పుడు ఏం చేయాలి విమల బుర్ర వేడెక్కిపోయింది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తమ్ముడికి చెప్పింది మైథిలికి చెప్పిందాక ఆమె ఉద్దేశం తెలుసుకునేదాకా నువ్వు సుజనకి ఈ విషయం గురించి ఏం చెప్పొద్దు అంది మైదిలి అంగీకరిస్తే అప్పుడు ఆమెకి చెప్పవచ్చు అంగీకరించకపోతే సుజనతో పెళ్లి జరిగిపోయాక తరువాత నెమ్మదిగా చెప్పవచ్చు నువ్వు ఆమె ఎదురుగా ఈ విషయాలన్నీ చెప్పాలన్నా చెప్పలేవు అందుకే జరిగిందంతా వివరంగా ఆమెకు ఉత్తరం రాసి రిజిస్టర్ పోస్ట్లో పంపించు అంటూ సలహా ఇచ్చింది విమల ఇచ్చిన సలహా అతనికి నచ్చింది చంద్రమౌళి ముఖంలో సంతోషరేఖ తలక్కుమంది అతను అక్క సలహా ప్రకారం మైదిలికి అన్ని విషయాలు ఉత్తరంలో రాశాడు తనకి ఉద్యోగం దొరక్క ఎంత అవస్థపడ్డాడో రాశాడు ఆమెతో ఏ పరిస్థితిలో పెళ్లికి అంగీకరించాడో అన్నీ రాసి తన తప్పుంటే క్షమించమని కోరాడు సుజనతో పెళ్లి నిశ్చయమైంది నీ నిర్ణయం ఏమిటి నీకు అన్యాయం చేయటం నాకు ఇష్టం లేదు నే చెప్పింది నువ్వు నమ్మితే నిన్ను భార్యగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు కానీ నీ డబ్బు అంతస్తులు చూసి కాదు నువ్వు నిరుపేదగా వచ్చినా నాకు ఇష్టమే భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నేను రాసింది అంతా నిజం కానీ రుజువు మాత్రం నా దగ్గర ఏదీ లేదు బాగా ఆలోచించుకొని ఉత్తరం రాయి అంటూ రాసి ఉత్తరం పోస్ట్ చేశాడు ఉత్తరం పోస్ట్ చేశాక మైథిలికి చెప్పేసినంత సంబరపడిపోయాడు అతను మైథిలి బాంబే వచ్చేసిన తర్వాత చాలా పనులు చూసుకోవటం వలన ఆమెకు అసలు తీరిక లేకుండా ఉంది ఆ రోజు లక్ష్మణరావు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది తను ఇండియా వచ్చి తండ్రి దగ్గర ఉన్నట్టు బాంబే వస్తున్నట్టు రాశాడు తారీఖు చూస్తే అతను వచ్చేది రెండు రోజుల్లోనే మైథిలికి అతను వస్తున్నాడు అనుకుంటే సంతోషానికి బదులు అసహ్యం వేయసాగింది ఇన్నాళ్లకు తను గుర్తుకొచ్చిందా లేక తండ్రి వాళ్ళు వెళ్ళి చూడమంటే వస్తున్నాడా పెళ్ళి అయిందని మర్చిపోయాడా అనుకుంది అతను రాగానే చాలా మాటలు అడిగి దులిపి పారేయాలనుకుంది ఇలా చేస్తారా పెళ్లి చేసుకుని గొంతుకొస్తారా అని ఇంకా ఏవేవో అడగాలని మనసులో నిశ్చయించుకుంది అంతలోకి తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి లక్ష్మణ్ వస్తున్నాడని తెలియగానే లాయర్ గారికి తెలియచేయి అని మైదెలికి గుర్తొచ్చి డాడీ ఎందుకు అలా చెప్పారా అనుకుని లాయర్కి ట్రంకాల్ చేసి చెప్పింది ఎల్లుండే అతను వస్తున్నాడని రేపు ఫ్లైట్లో వస్తున్నానంటూ చెప్పారు లాయరు ఆయన అన్నట్టుగానే మర్నాడు ఫ్లైట్లో వచ్చి ఆమెకు ఒక ఉత్తరం ఇచ్చి నెమ్మదిగా చదువుకోమని తను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఏదో హోటల్లో దిగి ఇంటికొచ్చారు మైదిలి గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ఉత్తరం చూసింది కవర్ మీద తండ్రి దస్తూరితో తన అడ్రస్ రాసి ఉంది ఆతృతగా విప్పి చదివింది మైథిలి నా తల్లి నీకు ఈ విషయం చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తోంది లక్ష్మణరావు ఇండియా వస్తే అతన్ని నువ్వు తొందరపడి ఏమి అనకు అతను నీ భర్త కాడు నీ పెళ్ళి అతనితో జరగలేదు నీ మెడలో తాళి అతను కట్టింది కాదు వివరాలు మన సేఫ్లో ఉన్న సీలు వేసిన కవరు తెరిచి చూడు నీ భర్త ఎవరో తెలుస్తుంది నీ తండ్రి అని రాసి ఉంది ఆ ఉత్తరంలో అంతే ఆ ఉత్తరం చదువుతూనే మైథిలికి షాక్ తగిలింది పిచ్చెత్తిపోయినట్లయింది ఏమిటి లక్ష్మణ్ రావు తన భర్త కాడా అందుకే ఆ రోజు అతనికి ఉత్తరం రాస్తుంటే తండ్రి ఆ ఉత్తరం రాయొద్దని చింపించేశారు అందుకే అలా చేశారు ప్రపంచం గిర్రున తిరిగిపోతున్నట్లుగా ఉంది ఒళ్ళంతా చెమటలు పట్టేసి మనిషి నీరు కారిపోసాగింది ఒక్క ఉరుకున వెళ్ళి తాళాలు తీసుకుని పరిగెత్తి సేఫ్ తెరిచి సీల్ వేసిన కవర్ తీసి చింపి చూసింది తండ్రి ఆ ఉత్తరంలో వివరంగా రాశారు మైదిలికి మతిస్థిమితం తప్పటం దగ్గర నుండి లక్ష్మణ్ రావు చేసుకోను అనటం ఒక్కగానొక్క పిల్ల పెళ్లి చేయలేదని అందరూ ఎక్కడంటారో అని భయంతో ఏం చేయాలో తోచలేదు డాక్టర్లు చూస్తే ఖచ్చితంగా చెప్పేశారు మైదిలికి ఇక బాగవదని ఆ పరిస్థితిలో తన దగ్గరకు ఉద్యోగం కోసం వస్తే అతనికి డబ్బు ఆశ చూపించి వాళ్ళ అమ్మాయిలకి పెళ్లి చేస్తానని వ్యాపారం పెట్టిస్తానని ఆశ పెట్టి పిల్లమెడలో తాళి కట్టాలి నలుగురిలో పెళ్ళి అయిందనిపించాలి ఈ పెళ్లికి నీకు సంబంధం లేదు నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చంద్రమౌళి అనే అతనితో నీ పెళ్ళి జరిపించాను అతని పేరు లక్ష్మణ్ రావు అని చెప్పి అందరినీ నమ్మించి పెళ్ళయ్యాక ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పాను చంద్రమౌళిని నేను ఇంతవరకు కలుసుకోలేదు అనుకోకుండా మన కారు యాక్సిడెంట్ అయి నీకు మళ్ళీ మామూలుగా అవటం నీకు స్పృహ వచ్చాక మీ అమ్మను అడగటం నాకు చాలా బాధ అనిపించింది నువ్వు మూడు సంవత్సరాలు మతస్థిమితం లేకుండా ఉన్నావు మీ అమ్మని హత్య చేయటం కళ్ళారా చూసి నువ్వు అలా అయిపోయావు నీకు స్పృహ వచ్చాక చాలా జాగ్రత్త పడి ఆ విషయం నీకు తెలియకుండా చేశాం అయితే నేను చాలా బాధపడుతున్నాను నీకు పెళ్లి చేశాను ఎందుకు అది పేరుకే పెళ్ళి నీ భర్త మీద నీకు ఎలాంటి అధికారం లేదు నీ భర్త దృష్టిలో నువ్వు భార్యవి కావు అతను ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండొచ్చు నిన్ను మర్చిపోయి ఉండవచ్చు అతను మరో పెళ్లి చేసుకునే హక్కులు నేనే ఇచ్చాను ఒక విధంగా చెప్పాలి అంటే డబ్బిచ్చి నీకు పెళ్ళయింది అన్నట్టు నాటకం ఆడించాను అంతే తల్లి అంతే నీ తండ్రి నీకు క్షమించరాని ద్రోహం చేశాడు నన్ను మన్నించు తల్లి కానీ ఇది తెలిసి చెయ్యలేదు డాక్టర్లు చెప్తే నువ్వు ఇక అలాగే ఉండిపోతావని అలా చేశాను నువ్వు బాగైపోతావని అనుకోలేదమ్మా నీ భర్త ఏడని ఎప్పుడు ఏ క్షణానైనా నన్ను నిలదీసి అడుగుతావు అనే భయంతో మంచం పట్టేశాను ఇవాళ రేపు నేను వెళ్ళిపోతున్నాను నిన్ను ఒంటరిదాని చేసి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించమ్మా నీ పెళ్ళి ఫోటో దీనిలో పెట్టాను చూడు తండ్రిగా నీకు ఆఖరి మాట చెప్తున్నాను నీ భర్తని మనసులో పూజించుకో నీ భర్తపై హక్కులు కోరకు నేను ఆ అబ్బాయికి మాట ఇచ్చాను హక్కులు కోరమని అంటూ ఆయన బాధపడుతూ పెద్ద ఉత్తరం రాశారు మైథిలి ఆతృతగా ఫోటో చూసింది అంతే ఆమె నెత్తిన పిడుగుపడినట్లయింది సప్త సముద్రాలు ఏకమై ఆ భవంతిని ముంచేస్తున్నట్టు అనిపించింది చంద్రమౌళి తన భర్త నిజమా భగవంతుడా ఎందుకిలా చేసేవయ్యా అంటూ తల గోడకేసి కొట్టుకుంది చంద్రమౌళికి పెళ్లి కాలేదు అతనికై అతను వెతుక్కుంటూ వచ్చాడు కానీ తనకి ఏం చెప్పలేదు జాలితో వచ్చాడా అసలు ఎందుకు వచ్చినట్టు ఆ రోజంతా మైదిలి కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు చంద్రమౌళి రాసిన ఉత్తరం అందింది అతను ఉత్తరంలో విధంగా రాశాడు ఈ పెళ్లి నిజమని నమ్మితే సుజనతో పెళ్ళి ఆపించేసి తనని భార్యగా స్వీకరిస్తానని రాశాడు అయ్యో భగవంతుడా ఏమిటిది ఒక్కసారిగా సుజనపై కోపం ముంచుకొచ్చేసింది మళ్ళీ ఆ కోపం మంచు ముక్కల కరిగిపోయింది సుజన స్నేహానికి ప్రాణం పెడుతుంది తను ఇలా ఆలోచిస్తోందేమిటి సుజనకి చంద్రమౌళికి పెళ్లి కాకూడదు అనుకుంటుందా అది తన స్వార్థం కాదా తన పెళ్ళికి అర్థం లేదు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళని బిడదీయటమా అది నేరం కాదు ఆలోచించగా ఆమె కనిపించింది తనని డబ్బు కోసం చేసుకున్నాడు తన మెడలో తాళి అంత డబ్బు ఇచ్చి కొన్నాడు తన తండ్రి డబ్బు ఇచ్చి కొనుక్కున్న తాళికి విలువ ఉంటుందా ఇరువురి మనసులు కలిసి పెళ్లి చేసుకుంటేనే ఆ తాళిబొట్టుకి విలువ ఉంటుంది తనకి అతని మీద హక్కు లేదు తనకి అతను భర్త అతనికి మాత్రం తను భార్య కాదు అతను సుజనని పెళ్లి చేసుకోవటమే న్యాయం స్నేహితురాలికి అన్యాయం తను చెయ్యలేదు ఆమె మనసు మంచిది అని బాగా ఆలోచించుకొని చంద్రమౌళి ఉత్తరం బీర్వాలో దాచిపెట్టేసింది కనిపించకుండా మైదిలి గుండె రాయి చేసుకుంది జరిగిందంతా మర్చిపోవడానికే ప్రయత్నించసాగింది తన చేతిలో ఏదీ లేదు భగవంతుడు తననుదుటున అలా రాసిపెట్టాడు అలా జరిగిపోయింది అంతే విచారించి లాభం లేదు ఏడ్చి ప్రయోజనం లేదు ఈ జన్మకి ఇక అంతే అని సరిపెట్టుకోవడానికి ప్రయత్నించి భారంగా రోజులు గడపడానికి నిశ్చయించుకుంది లక్ష్మణరావు మర్నాడు ఇంటికొచ్చాడు అతని ఎదుట పడాలంటే ఆమెకి ఎలాగో అనిపించింది ఇన్నాళ్ళు అతనే తన భర్తని భ్రమపడి ఎన్నో అనుకుంది అతను రాగానే దులిపి పారేద్దామనుకుంది తన తొందరపాటికి సిగ్గుపడినట్లయింది అతనితో సరిగ్గా మాట్లాడలేకపోయింది అతను మాత్రం వచ్చింది వేరే ఉద్దేశం మీద తండ్రి అతన్ని ఒప్పించి పంపించాడు ఆ అమ్మాయికి బాగైపోయింది కదా నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తంతా నీదే అవుతుంది అని లక్ష్మణరావు ఆ విషయం ఎత్తాలని ప్రయత్నించాడు పరిచయం ఎలా అయిందో అప్పుడు ఎలా ఉండేవారో వాళ్ళిద్దరూ పాత విషయాలు గుర్తు చేసాగాడు మైథిలికా విషయాలు గుర్తు చేసుకోవాలంటే అసహ్యం అనిపించింది అతను పెళ్లి విషయం అడిగే అవకాశం ఇవ్వకుండా అతన్ని పంపించేసింది లక్ష్మణరావు వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు చంద్రమౌళికి మైదిలి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సుజన రాసింది రెండు రోజుల్లో బాంబే చంద్రమౌళి తను వస్తున్నట్టు తప్పకుండా బయలుదేరమ్మని ట్రంకాల్ చేసి మాట్లాడింది సుజనతో మైదిలి ఫోన్లో మాట్లాడిందన్న మాటే కానీ వస్తే తను సరిగ్గా ఉండగలదా అని ఆలోచిస్తూ కంటతడి పెట్టి మనసులో బాధపడుతూ గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది ఆ రాత్రంతా చంద్రమౌళి సుజన బాంబే వస్తుంటే మైదిలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మామూలుగా ఇంటికి తీసుకొచ్చింది వాళ్లతో అలా ఉండడానికి ఎంతో శక్తిని కూడ తీసుకోవాల్సి వచ్చింది సుజన మామూలుగా మాట్లాడుతున్న మైదిలి మునుపట్ల మాట్లాడలేకపోతోంది ఆ నవ్వులో ఏదో వెలితి ఆ మాటల్లో ఏదో మార్పు ఆ స్నేహంలో ఏదో మర్మం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది ఎవరికైనా సుజన గ్రహించలేకపోయింది మైదిలికి ఆ రోజు ఏదో పనుందంటూ మిల్లు దగ్గరికి వెళ్ళిపోయి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చింది చంద్రమౌళి మైదిలి వైపే చూస్తుండేవాడు ఏమైనా చెప్తుందేమో అని ఆమె తొడక్కుండా నిండుగా నవ్వుతూ ఉండేది ఒక్క మాటలో కూడా దొరికేది కాదు మర్నాడు డైమండ్స్ వ్యాపారికి కబురు చేసి సుజనకి కావలసిన డైమండ్స్ గురించి చెప్పింది సుజనతో కారులో వెళ్ళి ఆమెకు కావలసిన బట్టలు తీయించింది సుజనకి మహా సంతోషంగా ఉంది మైథిలితో చెప్పి మాట తీసుకుంది పెళ్లికి వారం రోజులు ఉందనగా వచ్చి అన్నీ తనే చూడాలని మైదిలి నవ్వుతూ తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది సుజన పెళ్లి దగ్గరకు వస్తుంటే మైదిలి మనసు తేలిపోసాగింది ఒకరోజు సుజన చంద్రమౌళి లేకుండా అడిగింది లక్ష్మణరావు దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా అతని ఫోటో ఉంటే చూపించు అని మైదిలి బాగా ఆలోచించింది లక్ష్మణరావు తన భర్త కాడని చెప్పేస్తే అసలు విషయం సుజనకి తెలుస్తుంది తెలిస్తే గొడవ అవుతుంది చంద్రమౌళికి ఆమెకు విరోధం రావచ్చు అని ఆలోచించి మైథిలి తల ఊపి అతని ఫోటో చూపించింది ఉత్తరం వచ్చింది లక్ష్మణరావు వచ్చి తనని తీసుకువెళ్తానని ఉత్తరంలో తెలియచేసినట్టు చెప్పింది లక్ష్మణరావు ఫోటో చూస్తూనే సుజన అదిరిపడినట్టు ఇతరా ని భర్త అని ఆశ్చర్యపోయింది అవును అంటూ తల ఊపింది మైథిలి ఆమె అవును అంటే సుజన ఆలోచనలో పడిపోయి మౌనంగా ఉండిపోయింది ఆమెని ఇంకా ఏం ప్రశ్నించలేదు ఆ రోజు రాత్రి సుజన తన గదిలో పడుకుంది చంద్రమౌళికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు మైథిలి ఏం చెప్పటం లేదు తనని నమ్మిందా లేదా విషయం తెలుసుకోవాలని మెల్లగా లేచి గది బయటకొచ్చాడు సుజన గది దగ్గరగా వెళ్ళి చూశాడు ఆమె మంచి నిద్రలో ఉంది మెల్లగా మైథిలి గదివైపు వెళ్ళి తలుపు తట్టాడు తలుపులు తెరుచుకున్నాయి చంద్రమౌళి చటుక్కున లోపలికి వెళ్ళి తలుపులు మూశాడు మైదిలి మీరా అంది భయంగా తడబడుతూ నేనే అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏమిటి ఇంత రాత్రి సుజన చూస్తే అంది భయంగా ఆమెకు నోటమాట రాలేదు ఎవరు చూసినా నాకు భయం లేదు నేను అంత పిరికివాణ్ణి కాదు అన్నాడు అతని కంఠస్వరం శాంత గంభీరంగా ఉంది కానీ అంటూ బిగుసుకుపోయి నిలబడిపోయింది ఆమెకు నోటమాట రావటం లేదు చంద్రమౌళి సూటిగా అడిగాడు నేను ఉత్తరం రాశాను చదివావా చదివాను అంది ముక్తసరిగా ఏం ఆలోచించుకున్నావు ఆలోచించుకునేది ఏముంది అంది అదోలా నవ్వుతూ అంటే రెట్టించినట్టుగా అడిగాడు ఆ పెళ్ళి ఒక పెళ్ళి కాదు కదా అంది నిర్లక్ష్యంగా అంతే ఆమె చెయ్యి పట్టి ఒక గుంజు గుంజి దగ్గరకు లాక్కొని కదలకుండా బంధించి ఇప్పుడు చెప్పు అన్నాడు ఏమిటిది బదలండి అంటూ అతను పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది అతను వదల్లేదు మనకు జరిగింది పెళ్ళి కాదా కోపంగా అడిగాడు దయచేసి నన్నేం అడగొద్దు అంది ఎందుకని ఆమె మాట్లాడలేదు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి నాకు సమాధానం కావాలి అన్నాడు అయితే వినండి ఆ పెళ్ళి ఒక పెళ్ళి కాదు ఆ పెళ్ళికి నేను విలువ ఇవ్వను మీరు పెళ్లి చేసుకున్నది నన్ను కాదు కదా నన్ను బట్టి కాదు కదా డబ్బు కోసమే కదా అంది కటువుగా అంతే అతను ఆమెని వదిలిపెట్టేశాడు నీ మనసులో మాట చెప్పావు చాలా సంతోషం అన్నాడు ఆ మాటలు అంటున్నప్పుడు అతని ముఖం తెల్లగా పాలిపోయినట్టయింది అతను తిరిగి తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడు చంద్రమౌళి వెళ్లిపోగానే తలుపులు మూసుకుని గుండె బరువుతో కుప్పకూలిపోయింది ఆ తలుపు దగ్గరే మర్నాడ్ ఫ్లైట్కి సుజన చంద్రమౌళి వెళ్ళిపోతున్నారు ఆ రోజు ఉదయం సుజన మైథిలి గదిలోకి ఏదో చెప్పడానికి వెళ్ళింది మైథిలి బీర్వా దగ్గరుంది సుజన రావటం చూడలేదు సుజన టక్కున ఆగిపోయింది మైథిలి బీర్వాలోంచి ఒక ఫోటో తీసి గుండెలు కదుముకొని కళ్ళు తుడుచుకుని ఫోటో భద్రంగా పెట్టేసి మెడలో మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది అంతలో గుమ్మం దగ్గర అలికిడి అవటంతో తుళ్ళిపడి వెనుతురిగి చూసింది సుజన నవ్వుతూ మైథిలి ఏం చేస్తున్నావు అంటూ ఇటొస్తోంది మైథిలి కంగారుగా కళ్ళు తుడిచేసుకుని బీర్వా మూసేసింది ఏమిటి అలా ఉన్నావు అడిగింది సుజన అబ్బే ఏం లేదు అంటూ నవ్వడానికి ప్రయత్నించింది మైదిలి ముఖమంతా ఎలాగో ఉంది కనురెప్పలు ఏడ్చినట్టుగా ఉబ్బి ఉన్నాయి సుజన కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒక్క క్షణం అలా ఉండిపోయింది ఆమెను ఏం ప్రశ్నించలేదు ఆమె ఎందుకు బాధపడుతుంది లక్ష్మణరావు ఇంకా రాలేదనా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది ఆ రోజు చంద్రమౌళి సుజన వెళ్ళిపోతుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళింది సుజన చంద్రమౌళి ఇద్దరూ పెళ్లికి రమ్మని మరీ మరీ చెప్పారు చంద్రమౌళి ఏం జరగనట్టే మామూలుగా మాట్లాడసాగాడు సుజన మైథిలి దగ్గర మాట తీసుకుని బయలుదేరింది పెళ్లికి రమ్మని తప్పకుండా వస్తారని మాట ఇచ్చింది మైథిలి చంద్రమౌళి సుజన వెళ్ళిపోయారు చంద్రమౌళి గుండెలు బరువెక్కిపోయాయి మైదిలి దూరం అయిపోయింది సుజనతో తన పెళ్లి జరిగిపోతుంది సుజన తన భార్య అనుకున్నాడు మనసులో చంద్రమౌళి సుజనల పెళ్లి ఆ మర్నాడే మైదిలికి ఏవో పనులున్నాయంటూ పెళ్లికి ముందుగా రాలేదు పెళ్లి రేపనగా వచ్చింది మైదిలి అదోలా ఉండకుండా పెళ్లి ఇంట్లో అందరితో హాయిగా కలిసిపోయి తిరగసాగింది పెళ్లి ముస్తాబంతా సుజనకి మైదిలియే చేసింది పెళ్లికి పెద్దలందరూ వచ్చారు సుజన తల్లిదండ్రులు పరమేశ్వరరావు గారు శారదాంబ అన్న మదన్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ముహూర్తం టైము దగ్గరవడంతో పురోహితుడు పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్పడంతో పేరెంటాళ్లు పెళ్లి కూతురుని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు పెళ్లి కొడుకు ముఖంలో నవ్వు లేదు ఏదో తప్పు చేస్తున్న భావం ఆ కళ్ళల్లో కదలసాగింది అతని కళ్ళు మైదిలి కోసం వెతకసాగాయి ఆమె అతనికి ఎక్కడా కనిపించలేదు మంగళసూత్రం పట్టుకొని లేచి పెళ్లి కూతురు మెడలో కడుతుంటే అతని చేతులు వణికాయి సుజన తన భార్య అయిపోయింది అతని గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది మంగళసూత్రం కట్టి తిరిగి పీటల మీద కూర్చుంటూ పక్కకు చూశాడు అంతే అలా ఉండిపోయాడు సుజన టీవీగా నిలబడి ఉంది పందిట్లో పెద్దలందరూ వింతగా చూడసాగారు తాము వచ్చింది పరమేశ్వరరావు గారి అమ్మాయి పెళ్లికి కాదా అని కూతుర్ని చూడగానే పరమేశ్వరరావు గారు శారదాంబ ఆశ్చర్యపోయారు వాళ్లకు మతిపోయింది సుజన అన్నాడు చంద్రమౌళి ఆశ్చర్యంగా చూస్తూ తను తాళి కట్టింది ఎవరి మెడలో అప్పుడు చూశాడు పక్కన మైదిలి మూసుగులో కూర్చుని ఉంది పెళ్లి ముస్తాబులా ఉండటం వలన ఎవరూ అంతగా ఆమెని గమనించలేదు మైదిలి తలెత్తి చంద్రమౌళి వైపు సుజన వైపు అదోలా చూడసాగింది సుజన ఆమె భుజంపై చేయి వేసి తట్టి మెల్లగా చెప్పసాగింది సుజన మైదిలి ఇంటికి బాంబే వెళ్ళినప్పుడు లక్ష్మణరావు ఫోటో చూసి అనుమానించింది కారణం అతను ఆమెకు అన్నవరస అవుతాడు మొన్నే ఇండియా వచ్చి తమ ఇంటికి కూడా వచ్చాడు మైథిలి వస్తాడు ఉత్తరం రాశాడు అని చెప్తోంది తనకు అన్నయ్య అవుతాడని ఆమెకు తెలియదు ఆమె మాటలు ఎందుకో నిజం అనిపించలేదు మైథిలిలో మార్పు వచ్చింది ఆ మాటల్లో నవ్వులో స్నేహంలో ఏదో కొత్తగా కనిపిస్తోంది మునుపట్లా లేదు అంటి అంటనట్టు అదోలా బాధపడుతున్నట్టు కనిపించేది తరువాత ఒక రోజు రాత్రి తను పడుకున్నాను అనుకుని చంద్రమౌళి మైదిలి గదిలోకి వెళ్ళటం తలుపులు మూయటం చూసింది సుజన వెనకాల వెళ్లి కిటికీ దగ్గర నిలబడి వినడానికి ప్రయత్నించింది కానీ సరిగ్గా ఆ మాటలు అర్థం కాలేదు తిరిగొచ్చేసి గదిలో గప్చుప్గా పడుకుంది నిద్రపట్టలేదు ఏమైనా ఇద్దరి మధ్య ఏదో కథ ఉందని తెలిసిపోయింది వివరం తెలీదు మర్నాడు మైదిలీ బీర్వాలో ఫోటో ఎవరిదో తెలుసుకోవాలనుకుని ఆమె ఎక్కడికో వెళ్ళినప్పుడు బీర్వా తీసి చూసింది చంద్రమౌళి మైదిలి పెళ్లి ఫోటో ఆ ఫోటోతో పాటు ఆమెకు తండ్రి రాసిన ఉత్తరం అక్కడే ఉంది అక్కడే ఆమెకు చంద్రమౌళి రాసిన ఉత్తరం ఉంది రెండు ఉత్తరాలు చదవగానే అర్థమైపోయింది సుజన వెంటనే తట్టుకోలేకపోయింది చంద్రమౌళి తనకేమీ కాడు అనుకుంటే భూమి కంపించిపోతున్నట్టుగా మిండు విరిగి మీద పడిపోతున్నట్టుగా అనిపిస్తున్నా పైకి ఏం జరగనట్టు నవ్వుతూ తిరగసాగింది అలా ఉండడానికి చాలా శక్తి కూడ తీసుకోవాల్సి వచ్చింది ఏం జరగనట్టు తనకు ఏం తెలియనట్టు బాంబే నుండి వచ్చి బాగా ఆలోచించింది మైదిలి అంటే జాలి వేసింది తన కోసం ఆమె అంత త్యాగం చేయడానికి పూనుకుంది అని బాధపడి గుండె రాయి చేసుకుని ఆలోచించుకుంది మదంతో తల్లి తండ్రి ఫారెన్ వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అదే రోజు వాళ్లతో కలిసి వెళ్ళడానికి వాళ్ళకి తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంది సుజన మైదిలికి ముహూర్తం టైం వరకు తెలీదు ముహూర్తం టైంకి ఆమెను వేరే గదిలోకి తీసుకెళ్లి అంతా చెప్పింది ఆమె ఒప్పుకోలేదు ఏడ్చింది వద్దు అంది సుజన పట్టుబట్టి మొండిగా బలవంతంగా మైతిలిని పీటల మీద కూర్చోపెట్టి ఎవరికీ తెలియకుండా చంద్రమౌళితో పెళ్లి జరిపించేసింది సుజన చిన్నగా నవ్వుతూ చంద్రమౌళి దగ్గరకు వెళ్ళి మీ భార్యను మీకు అప్పగించేశాను అంది సుజన అన్నాడు బాధగా ఆమె నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు కళ్ళల్లో కాంతి లేదు సుజన మైథిలి దగ్గరగా వెళ్ళి చేతులు పట్టుకుంది మైథిలి మనది అపురూపమైన స్నేహం అందుకే స్నేహం పేరు చెప్పి నీ భర్త్డే నాకు త్యాగం చెయ్యాలని చూశావు అది చాలా తప్పు నీ సొత్తుని స్నేహం పేరిట నీ నోరు మూసి నేను దొంగిలించలేను అందుకే నీ సొత్తు నీకే విడిచి వెళ్ళిపోతున్నాను అంది సుజన అంటూ చుట్టేసింది మైథిలి కళ్ళ నీళ్లతో పిచ్చి పిల్లల ఏమిటా ఏర్పు కొత్త పెళ్లి కూతురు కంటతడి పెట్టకూడదు అంటూ బాధని గుండెల్లో దాచుకొని పైకి చిరునవ్వుతో ఓదార్చింది మెల్లగా తల్లి తండ్రి దగ్గరగా వెళ్ళి అమ్మ నాన్న మిమ్మల్ని బాధ పెట్టి ఇంతమందిలో మిమ్మల్ని అవమానించాను కదూ నన్ను క్షమించరు న్యాయానికి కట్టుబడి అలా చేశాను నాన్న నీతి నిజాయితీకి నేను మీ కూతుర్ని అనిపించుకోవాలని అలా చేశాను ఆ భార్యాభర్తల్ని ఇద్దరిని కలిపేశాను నాకు అమ్మ నాన్న అన్నయ్య అందరూ ఉన్నారు మైదిరికి భర్త తప్ప ఎవ్వరూ లేరు అందుకే బాగా ఆలోచించి పనిచేశాను అమ్మా నాన్న మీరిద్దరూ అనేవారు నీకు పెళ్లి చేసి ఫారిన్ వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది అన్ని రోజులు నేను చూడకుండా ఉండగలమా అని నేను మీతో వచ్చేస్తున్నాను ఆడపిల్లకు పెళ్ళైతే తల్లిదండ్రులకి దూరం అవుతుంది పెళ్లి కాకుండా ఉండిపోతే తల్లిదండ్రులు ఎదుటే ఉండిపోతుంది నేను మీ కళ్ళ ఎదుటే ఉండిపోతానమ్మా ఎక్కడికి వెళ్ళను నాన్న మీ మనసు నొప్పించను అంది పరమేశ్వరరావు గారి దంపతులు కూతుర్ని పట్టుకుని బావురుమంటూ ఏడ్చేశారు పరమేశ్వరరావు గారు శారదాంబ మదన్ సుజన ఫారెన్ వెళ్ళిపోతుంటే చంద్రమౌళి మైదిలి ఎయిర్పోర్ట్కి వెళ్లారు వాళ్ళని సాగనంపడానికి చంద్రమౌళి మనసులో బాధపడ్డాడు సుజన ఫ్లైట్ వైపు వెళ్తూ అతని వైపు ఆఖరిసారిగా పరీక్షగా చూసింది ఆ చూపులో ప్రియమైన వస్తువుని దూరం చేసుకుంటున్నాను అన్న బాధ దుఃఖం ఉన్నాయి ఇక ఎప్పటికీ చూడలేను అన్న భావం మనసులో మెదలగానే కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి చంద్రమౌళి గుండె నీరైపోయింది ఆమె ఫ్లైట్ ఎక్కేసింది ఫ్లైట్ బయలుదేరిపోయింది చంద్రమౌళి మైథిలి వెనుదిరిగారు భారంగా చంద్రమౌళి మైథిలికి అది మొదటి రోజు అతను ఆమె దగ్గరికి తీసుకుంటూ మైథిలి అన్నాడు మెల్లగా తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసి తిరిగి తల వంచేసింది మైథిలి ఇలా కలుసుకుంటామని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు బాధగా నిజం నేను అనుకోలేదు మనకి కొత్త జీవితాన్ని ఇచ్చింది సుజన సుజన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంది ఆమె కూడా బాధపడుతూ నిజమే సుజన దేవత దేవత కనుకనే మనల్ని అర్థం చేసుకుంది మనల్ని ఒకటిగా చేసి తను వెళ్ళిపోయింది ఎవరికీ తలవంచని ఆమె ఎలాంటి అన్యాయాన్ని సహించలేని ఆమె ఎలాంటి మోసాన్ని భరించలేని ఆమె ఇప్పుడు తనే బాధపడి కంటనీరు పెట్టుకొని వెళ్ళిపోయింది మైదిలి మాట్లాడలేదు సుజన న్యాయం చేసింది మీ నాన్నగారి ఆత్మ శాంతించేటట్టుగా చేసి వెళ్ళిపోయింది మైదిలికి కళ్ళ నీళ్లు తిరిగాయి ఆమె కళ్ళల్లో సంతోషం గుండెల్లో దుఃఖం రెండు ఉవ్వెత్తున లేచిపడసాగాయి సుజన జీవితం చీకటి తీరాన్ని చేరింది కానీ మన జీవితాలు వెన్నెల తీరాన్ని చేరుకొని మన మనసుకి హాయిని ఆనందాన్ని ఇస్తున్నాయి అన్నాడు నిజమే అంది సంతోషంగా ఈ సమయంలో ఇప్పుడు నీకేమనిపిస్తుంది అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతని మాటలకు సిగ్గుపడి తలవంచేసింది మైదిలి నేను చాలా అదృష్టవంతుణ్ణి కాదు కాదు నేను అదృష్టవంతురాలని అంది మెల్లగా ఏమిటా అదృష్టం కొంటెగా చూశాడు మీలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందటం అంటూ నవ్వింది నీలాంటి అందమైన అమ్మాయిని భార్యగా పొందటం నా అదృష్టం కాదా అంటూ ఆమెను రెండు చేతులతో చుట్టేశాడు ఏమండి తల ఎత్తి అతని వైపు చూసింది ఆ పిలుపులో ఎన్నో అర్థాలు మీరు భర్తగా లభించడం భగవంతుడు ఇచ్చిన వరం నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో లేదు మీరు నాకు కావాలి మనం ఎప్పుడూ ఇలాగే ఇలాగే ఉండిపోవాలి అన్న భావం దాగి ఉంది మైదిలి అన్నాడు ఆ పిలుపులో తీయదనం ఆ పిలుపులో ఆనందం నిండి ఉన్నాయి మైదిలి ఒక క్షణం తన తాను మర్చిపోయింది చంద్రమౌళి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతని చేతుల్లో ఒదిగిపోయి ఆ గుండెల్లో తలదాచుకుంది ఆమెను అపురూపంగా ఇంకా దగ్గరకు లాక్కున్నాడు ఆ దంపతులు ప్రపంచాన్నే మర్చిపోయినట్టుగా అలా ఉండిపోయారు వెన్నెల తీరాలు నవలా సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం